ఈ నెల 8వ తేదీన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కొత్తపేట పోలీస్ కవాతు నిర్వహించారు. స్థానిక కొత్తపేట పోలీస్ స్టేషన్ నందు సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులకు శాంతి భద్రతలపై ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు. విజ్ఞప్తి మరి హెచ్చరిక, ఈ రేపు 8వ తారీఖున జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఫ్లాగ్ మార్చ్ మన సర్కిల్ లెవెల్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎటువంటి ఆందోళన గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వచ్ఛందంగా హుందాగా ప్రతి ఒక్కళ్ళు ఓటేసే పరిస్థితి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓటేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. అలా కాకుండా ఎవరైనా సరే అక్కడ పోలింగ్ దగ్గర పోలింగ్ ముందు రోజు కానీ పోలింగ్ రోజు కానీ పోలింగ్ తర్వాత కానీ ఈ ఓటర్లని ప్రభావితం చేసే పరిస్థితులు కానీ అసౌకర్యం గురిచేసే పరిస్థితులు కానీ ఉండకూడదు. అలా ఎవరైనా సరే అల్లర్లు పాల్పడిన ప్రోత్సహించిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా ఇప్పుడు కోర్సు కూడా తక్కువ మంది ఉన్నారు. పోలింగ్ రోజు అనవసరంగా అక్కడ పోలింగ్ సిబ్బందితో ఆర్గ్యూ చేసే పరిస్థితి ఉండకూడదు. ఒక్క పోలీస్ కూడా లేకపోయినప్పటికీ ఎవరికి వాళ్ళు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఓటేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి. మన మండలంలో ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగడానికి అందరూ సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా కాకుండా ఎవరైనా అల్లరికి పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి అనవసరంగా గొడవలకి గురి అయి అనవసరమైన కేసులు ఎదుర్కొని కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి భవిష్యత్తును పాడు చేసుకునే పరిస్థితి ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగేలా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.